వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి జాతర కోసం విచ్చేసే భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా ఎక్కడికక్కడ ఉచిత బస్సు సౌకర్యంతో పాటు నీట్ జల ప్రసాద సౌకర్యాన్ని కూడా ప్రారంభించారు. దీనిలో భాగంగా శుక్రవారం రోజున అనేక చోట్ల ఏర్పాటు చేసిన జల ప్రసాద కేంద్రాలను స్థానిక శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు ప్రారంభించారు. అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం దాదాపు 15కు పైగా ఏర్పాటు చేసిన ఉచిత బస్సులను కూడా స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ రామతి తప్పు మాధవి రాజుతో కలిసి శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు ప్రారంభించారు. మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం తిప్పాపూర్ బస్టాండ్ నుండి ఆలయ పరిసరాల్లోని ప్రధాన కేంద్రాలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు డిపో మేనేజర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహాశివరాత్రి జాతర సందర్భంగా లక్షలాది రూపాయల వ్యయంతో అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని, అదేవిధంగా జల ప్రసాదానికి సంబంధించి వాటర్ ఫిల్టర్ల సదుపాయాన్ని కూడా కల్పించామని, దీన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని సందర్భంగా శాసనసభ్యులు పేర్కొంటూ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ రామతి తప్పు మాధవి రాజుతో పాటు పలువురు నేతలు డిపో మేనేజర్ ఉన్నారు. సన్నిధిలో జరిగేటువంటి శివరాత్రి మహోత్సవం ఇవాళ నుంచి ఎనిమిది వరకు 17 నుంచి 19 తారీఖు వరకు జరుగుతుంది. దానికి లక్షలాది మంది భక్తులు తరలి రావడానికి మరి సిద్ధంగా ఉన్నారు. చాలామంది రాత్రి నుంచి గెలిచి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆనవాయితీగా ఆర్టీసీ నుంచి మినీ బస్సులు ఉచితంగా 14 బస్సులను డే అండ్ నైట్ మనం దేవాలయానికి భక్తులను సౌకర్యాలు ఏర్పరిచే విధంగా వారు తీసుకురావడం, అక్కడ వారికి వసతి ఏర్పాటు చేయడం జరిగింది. నిన్ననే 6 శుద్ధజల కేంద్రాలు మరి ప్రారంభించడం జరిగింది. ప్రతి ఒక్కరికి శుద్ధ జలం మరి సిద్ధంగా ఉన్నది. అల్పాహారం ఉచితంగా దేవస్థానం సిద్ధంగా ఉన్నది. అన్ని రకాల వైద్య సౌకర్యాలు సిద్ధంగా ఉన్నాయి. మరి కొన్ని వేల మంది పనిచేస్తున్నటువంటి పోలీస్ సిబ్బంది కావచ్చు, దేవాలయ సిబ్బంది కావచ్చు, అవుట్సోర్సింగ్ వారు కావచ్చు, వచ్చిన ప్రతి భక్తుని యొక్క భద్రత కోసం వారికి అక్కడ దర్శనం చేయించడమే కావచ్చు, ఇవన్నీ కూడా చేయడానికి సిబ్బంది గౌరవ కలెక్టర్ గారు, గౌరవ మంత్రివారు కేటి రామారావు ఆదేశాల మేరకు అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి భక్తులను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ దేవాలయానికి ప్రతిష్ట గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. తరతరాల నుంచి మరి కోడి మొక్కులు మధ్యపోచమ్మ దగ్గర బోనం పట్టేటువంటి ఏకైక మరి ప్రపంచంలోని ఏకైక శైవక్షేత్రం భీమునవాడ శైవక్షేత్రంగా మేమందరం ఇక్కడున్నటువంటి పురపాలక సంఘం చైర్మన్ గారు, కౌన్సిలర్సు, ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు అందరం కూడా ఈ గడ్డ మీద ఆ రాజన్నకు సేవ చేయడానికి వరకు మేమందరం కూడా గర్వంగా ఉన్నాము. అందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. జై తెలంగాణ. మరి గౌరవ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారు వస్తారు, దానికి సంబంధించిన జిల్లా మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు కావచ్చు, మరి ఇతర మంత్రులు కుక్కేశ్వర గారిని ఇన్వైట్ చేసినాము. కాబట్టి టీటీడీ పట్టుమత్సవం తర్వాత మరి ఎండోమెంట్ శాఖ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారు ఈరోజు సాయంత్రమే వస్తారు. వారు పొద్దున 8:30 వారు ఆ పట్టువస్త్రాలు సమర్పించడం జరిగింది. అదేకాకుండా మరి రాష్ట్రం నలుగురు నుంచి ఉన్నటువంటి ఎంతోమంది శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్ అందరూ కూడా రావడానికి మరి ఫోన్లు చేసి చెప్పడం జరిగింది. అందుకంటే ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా మరి ఈ రాష్ట్రంలో ఎక్కడ జరగదు, 1500 మంది కళాకారులతో 1 కోటి రూపాయల ఖర్చుతోటి మరి శివార్చన అనే కార్యక్రమం ఇవాళ సాయంత్రం ప్రారంభమవుతుంది. మామిడి హరికృష్ణ గారు, అక్కడ ఉన్నటువంటి సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గారి ద్వారా ఈ కార్యక్రమం రూపొందించబడింది. 4వసారి మీ అందరికీ తెలుసు 50,000 నుంచి 75,000 మంది అక్కడ ప్రాంగణంలో మరి జాగరణ చేసుకుంటూ ఒక్కొక్క దుంచుకుంటూ దీపం వెలిగించుకొని శివునికి సంబంధించినటువంటి కళాఖండాలన్నీ ఇక్కడ చూపించడం జరుగుతుంది. కాబట్టి ఒక గొప్ప అనుభూతిగా ఉంది. కాబట్టి దానికి వచ్చేటువంటి కళాకారులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ మరి వచ్చే వారందరూ కూడా ఈ 2 రోజులు బ్రహ్మాండంగా ఏర్పాటు జరిగిన చెప్తే
దూది భీమిలవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో జరిగేటువంటి శివరాత్రి మహోత్సవాలకు గొప్పగా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు గౌరవ మంత్రులు కేటి రామారావు గారు అదేవిధంగా మన యువ గారు ఉన్నటువంటి సిబ్బంది గత కొన్ని వారాలుగా చిత్తశుద్ధితోటి పట్టుదలతోటి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్నాం. ఈసారి వచ్చేటువంటి లక్షలాది మంది భక్తులకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు మరి పూర్తవుతున్నాయి. రేపు 17వ తారీఖు రేపటి నుంచే ప్రారంభమవుతాయి కార్యక్రమాలు. 30 ఎకరాల ప్రాంగణంలో శివార్చన కార్యక్రమం 1500 మంది కళాకారులతో ప్రారంభం కాబోతుంది. ఆ తర్వాత ఎల్లుండి పొద్దున పట్టు వస్త్రాల సమర్పణ మంత్రివర్ల చేత, సాయంత్రం మళ్ళీ శివార్చన జాగరణ జరుగుతుంది. 50,000 మందికి అక్కడ సెలవ పందిర్లు కావచ్చు, వారికి ఒక్క పొద్దు తర్వాత అల్పాహారం కావచ్చు. దీనికి సంబంధించినటువంటి మంచినీటి కార్యక్రమాన్ని మరి ఇక్కడ హైదరాబాద్ ఉన్నటువంటి సంస్థ వారు పెట్టడం జరిగింది. 6 స్థలాలలో ఎక్కడైతే భక్తులు ఎక్కువగా వస్తారో అందరికీ మరి శుద్ధ జల కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. బద్దిపోచమ్మ దేవాలయం దగ్గర లక్షలాది మంది భక్తులు బోనాలతో వస్తారు కాబట్టి అక్కడ 18 కోట్లతోటి 1 ఎకరాన్ని తీసుకోవడం జరిగింది. అక్కడ ప్రస్తుతం అన్ని రకాల వసతులు వారి కొరకు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ ఒక ఇట్లాంటి శుద్ధ జల కేంద్రం కూడా మరి ప్రారంభం చేయబడుతున్నది. ఈ విధంగా అక్కడ సౌకర్యాలు కూడా బాగుపడుతున్నాయి. 12 కోట్లతోటి అక్కడ బోనాల మంటపం నిర్మాణం కొరకు అన్ని రకాలైనటువంటి మరి ప్రయత్నాలు అవన్నీ కూడా ప్లాన్ జరుగుతున్నాయి. ఈ విధంగా ఇక్కడ 30 ఎకరాల ప్రాంగణంలో రేపు అద్భుతంగా కార్యక్రమాలు, అదేవిధంగా అక్కడ బద్దిపోచమ్మ దగ్గర కార్యక్రమాలు, ఇక్కడ మరి శివార్చన కొరకు ప్రోగ్రాం కూడా రిలీజ్ చేసినాము. రేపు రాత్రి 4 గంటల వరకు ఎల్లుండి వరకు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి.